అందరికీ నమస్తే అండి. మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనూహ్యమైన మార్పులు జరిగాయి. నిన్నటి వరకు కూడా మంగళగిరి వైసీపీ అభ్యర్థి గంజి చిరంజీవి గారే అని అక్కడ కేడర్ అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ అనూహ్యంగా నిన్న గంజి చిరంజీవి గారు కాదు, లావణ్య గారు క్యాండిడేట్ అని నిన్న సమన్వయకర్తలను మార్చారు, సమన్వయకర్తలను ప్రకటించారు. సో దీని ఎఫెక్ట్ మంగళగిరి నియోజకవర్గంలో ఎలా ఉంటుంది, అసలు గంజి చిరంజీవి గారికి అన్యాయం జరిగినట్ట కాదా అనేది ఒకటి స్పష్టంగా మనం చూద్దాం. నేను ఒకటి అంటే నేను కొన్ని ప్రశ్నలు నాకు నేనే వేసుకుంటే అడిగి ఒకటి అనిపించింది, ఇదే గంజి చిరంజీవి గారు తెలుగుదేశం పార్టీలో ఉంటే నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు మంగళగిరి నుంచి. నారా లోకేష్ గారు ఎంత అయినా సరే నాన్ లోకల్, నాన్ లోకల్ మీన్స్ అక్కడే ఉన్నప్పటికీ, అక్కడే క్యాంప్ ఆఫీస్ ఉన్నప్పటికీ వారంలో ఒక 2-3 రోజులు మాత్రమే కాన్స్టిట్యున్సీ మీద ఉండగలరు, లోకల్లో ఉండగలరు. మిగిలింది ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడు కాబట్టి అటు పార్టీ వ్యవహారాలు చూసుకోవాలి, పాలనా వ్యవహారాలు చూసుకోవాలి. రేపు పొద్దున పార్టీ అధికారంలోకి వస్తే ఆయన పార్టీ వ్యవహారాలు చూసుకోవాలి, పాలనా వ్యవహారాలు చూసుకోవాలి, ఇతరత్ర నాయకులతో మీటింగులు అవి ఇవి కొంచెం బిజీగానే ఉంటుంది కదా. లోకేష్ గారు ఫుల్ బిజీగా ఉంటారు. అప్పుడు మంగళగిరి నియోజకవర్గ బాధ్యతలు ఖచ్చితంగా చిరంజీవి గారికే అప్పచెప్తారు. ఆయనకంటే ఇంకా సీనియర్ కానీ వేరే వాళ్ళు కానీ ఉండరు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ టీడీపీ తరఫున ఆ నియోజకవర్గంలో పోటీ చేశారు, జస్ట్ 12 ఓట్లు తేడాతో ఓడిపోయారు కాబట్టి ఆ సింపతి ఉంటుంది, టీడీపీలో ఆయనకు పట్టు ఉంటుంది, ఆ బలగం అలాగే ఉంటాయి. పైగా మంచి సామాజిక వర్గం పట్టు కూడా ఉంది కాబట్టి, అంటే ఆయన టీడీపీలో ఉండుంటే లోకేష్ గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన, లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్త లీడర్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పరిణామాలు చూసుకోవాలి కాబట్టి గంజి చిరంజీవి గారికి పెత్తనం ఉంటుంది, నియోజకవర్గం మీద ఆయనకు పెత్తనం ఉంటుంది టీడీపీలో ఉండుంటే. ఇప్పుడు ఆయన వైసీపీలో 1.5 కిందట చేరారు, ఇప్పుడు కాదు 2022 ఆగస్టు 29వ తేదీన ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. 2023 డిసెంబర్ 11 అనుకుంటా ఆయనకు మంగళగిరి అభ్యర్థిగా ఆయన సమన్వయకర్తగా ప్రకటించారు. 2024 మార్చి 1వ తేదీన ఆయన అభ్యర్థి కాదు, ఇదిగో ఈమె లావణ్య గారి అభ్యర్థి అని నిన్న ప్రకటించారు. సో ఇప్పుడు ఆయనకు ఆ పెత్తనం ఉంటుందా, ఉండదు. ఎలా ఉంటుంది పెత్తనం, ఆల్రెడీ మంగళగిరి నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి గారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు లావణ్య గారు వచ్చారు, కాండ్ర కమలా గారు ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు, ఇంతమంది ఉండగా గంజి చిరంజీవి గారికి పెత్తనం ఎందుకు ఇస్తారు, ఈయనకు వ్యతిరేకంగా ఇంతమంది ఉన్నారు. అసలు గంజి చిరంజీవి పార్టీలోకి రావడమే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి ఇష్టం లేదు, గంజి చిరంజీవి గారికి అభ్యర్థిత్వం ఇవ్వడమే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి ఇష్టం లేక బయటికి వెళ్ళారు పార్టీ నుంచి. బాబు గంజి చిరంజీవి గారికి కాదు టికెట్, నువ్వు అనుకున్న వేరే బీసీకి ఇద్దాము, నువ్వు పార్టీలోకి రా అని చెప్పి అతను మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చారు. సో గంజి చిరంజీవికి హ్యాండ్ ఇచ్చి లావణ్య గారికి టికెట్ ఇచ్చారు. సో ఇప్పుడు అంతిమంగా నష్టపోయింది గంజి చిరంజీవి. అంటే తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళ కోరలు ఏ విధంగా పీకేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళని టీడీపీని తిట్టడానికి వాడుకుంటున్నారు. ఇక గంజి చిరంజీవి గారికి టికెట్ ఇస్తాననే కమిట్మెంట్తోనే తీసుకొని ఉంటారుగా. ఇప్పుడు ఆయనకు అంటే నేను చెప్పేది స్పష్టంగా అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుద్ది, ఆయనకు కనీసం పెత్తనం కూడా ఉండదు. టీడీపీలో ఉండుంటే ఖచ్చితంగా పెత్తనం ఉంటుంది. ఇప్పుడు ఆయనకు పెత్తనం ఎక్కడ ఉంటుంది, లావణ్య గారు ఎమ్మెల్యేగా గెలిచారు అనుకుందాం, వైసీపీ అధికారంలోకి వచ్చిందే అనుకుందాం, అప్పుడు చిరంజీవి గారి స్థానం ఏంటి, లావణ్య గారి తర్వాత ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉంటారు, కమలా గారు ఉంటారు, హనుమంతరావు గారు ఉంటారు, వాళ్ళకు వ్యతిరేక వర్గంగా ఈయన పోరాడాలి, సొంత పార్టీలోనే పోరాడాలి. ఆయన వైసీపీ అధికారంలోకి వచ్చినా ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా సొంత పార్టీలో ఈయన పోరాడాల్సిందే ఉనికి కోసం ఖచ్చితంగా. ఒకవేళ వైసీపీ ఓడిపోయింది, టీడీపీ అధికారంలోకి వచ్చింది, అప్పుడు కూడా ఆయనకు విలువ ఉండదు, అప్పుడు కూడా పోరాడాల్సిందేగా. అంటే ఎటు కాకుండా పోయినట్టే లెక్క. నా అభిప్రాయం అయితే అది. నేను ఒక పొలిటికల్ అనాలిసిస్ చేసేవాడుగా, పొలిటికల్ అనలైజర్గా, ఒక జర్నలిస్టుగా, రాజకీయ అంశాలను దగ్గరగా క్షుణ్ణంగా చూసిన వ్యక్తిగా నేనైతే అదే అంచనా వేస్తున్నా. ఆయన రాజకీయ జీవితం పాపం అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోయింది. అదే ఆయన టీడీపీలో ఉండుంటే నేను ఇందాక చెప్పినట్టు పెత్తనం ఉండేది. ఇప్పుడు వైసీపీలో ఉన్నారు కాబట్టి ఆయనకు అభ్యర్థిత్వం లేదు, పెత్తనము లేదు. రేపు పొద్దున వైసీపీ అధికారంలోకి వస్తే ఏమైనా పదవి ఇస్తారో ఎవరో, ఆయనకు పదవి ఇవ్వకూడదని కూడా ఆ నియోజకవర్గంలో నాయకులు కోరుతారేమో, ఆయనకు పదవి ఇవ్వద్దు అని. సో మంగళగిరి నియోజకవర్గంలో బీసీలు ఓట్లు ఎక్కువ ఉన్నాయి, కరెక్టే, కానీ ఆ బీసీ నాయకుల పరిస్థితి ఎలా ఉన్నదో ఆలోచించండి.
సో మంగళగిరి నియోజకవర్గ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ మార్పులు ఒకసారి చూస్తే దగ్గరగా అర్థం చేసుకుంటే చాలా విచిత్రాలు చిత్రాలు ఉన్నాయి. సో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి, ఒక్కొక్కల పరిస్థితి ఏ విధంగా ఉందనేది చూడండి. సిద్ధారాఘవరావు గారికి టికెట్ లేదు, ఇవాళ ఎక్కడా లేదు. కదిరిబాబురావు గారికి టికెట్ లేదు, ఎక్కడా ఇవ్వలేదు. అలాగే కరణం వెంకటేష్ గారికి స్టిల్ ఇప్పటికీ కన్ఫర్మ్ చేయట్లా, వల్లంనేని వంశీ గారికి స్టిల్ ఇప్పటికీ కన్ఫర్మ్ చేయట్లా, మద్దాలగిరి గారికి దాదాపుగా టికెట్ లేనట్టే మద్దాలగిరి గారికి. ఇలా చాలామంది టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళు ఎంత నష్టపోతున్నారో అనేది ఇటువంటి వాళ్ళని అందరినీ చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. తీసుకొని టీడీపీ నుంచి తీసుకొని టీడీపీని తిట్టడానికి ఉపయోగించుకున్నారు తప్ప ఇంక దేనికి వాడుకోలే. సో గంజి చిరంజీవి గారు మరి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన నిర్ణయం ఏముంటుంది అనేది చూడాలి. ఇప్పుడు ఆయన ఒకవేళ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినా, గంజి చిరంజీవి గారు ఒకవేళ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినా ఆయనకి ఇంతకుముందు ఉన్నంత పట్టు ప్రభావం ఉండదు, ఇంతకుముందు ఉన్నంత పెత్తనం ఉండదు. సో అది నా ఒపీనియను, మీరేమంటారు అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.